Follow me now.
తమలపాకులు పసుపు కుంకుమ అన్ని కావాలి మైకి దున్నపోతు మోసం బాగా చేస్తున్నా పొందులా రేపు ఆదివారం మా కాపుకాడు ఉంది సున్నారు కాపుకాడా సున్నారు కాపుకాడు ఉంది మంచి బలిచింది ఉంది దాన్ని తీసుకొచ్చుకోస్తా చాలా ఎక్కడ చిక్కట్లేదు కానీ ఒక జగ్గని కలిసి తీసుకొస్తాను ఇద్దరం కలిసి చేసుకున్నాను రావయ్య పొందుల అలవాట్లేదు సరే ఏం పొందురా ఇట్లా కష్టం కక్కయ్యా మీ పల్లెలో నేను గోల జరుగుతుంది ఏంట్రా అది పొందుల నీకు తెలియదు ఏమని పొందుల నాయన నాకు పిల్లలు లేని సంగతి నీకు తెలుసు కదయ్యా తెలుసు తెలుసు తెలుసుగా తెలుసు తెలుసు మరి నేను మప్పు కొడుకుని తీసుకొచ్చామని పెంచుకున్నాను ఇక నాయన వాడు అంతోడు ఇంతోడు అయ్యి పెద్దోడు అయినాడు పెద్దోడు అయినాడు వాడు ఏం చేసినాడు నా యాసం నాకు మొత్తాన్ని పంచిపెట్టమన్నాడు పంచిపెట్టమన్నాడు నేనేం చేసినానంటే ఒరే నువ్వే చిన్నోడివి నువ్వే బాగా వేసుకొని నువ్వే ముందెత్తుకోరా నాన్న వాడేం చేసినాడు పొంతులా గద్దలు మొత్తాన్ని వాడే కొట్టేసినాడు చెరుకులోళ్ళు మొత్తాన్ని వాడే కొట్టేసినాడు ఇంక నేనేం చేసేది నాకు ఊరకనే ఉన్నాను పొంతులా నువ్వన్నా చెప్పు పొంతులా కొద్దిగా నేనేం చేసేది నాకు ఊరకనే ఉన్నాను పొంతులా నేను చరిత్ర చెప్తా విను కక్కయ్య చెప్పు బ్రహ్మం గారు ఎట్లానో వాళ్ళు ఎట్లానో వీళ్ళు ఎట్లానో నేను చెప్తా విను కక్కయ్య దాన్ని బట్టి ఆలోచించి కక్కయ్య దేహమిందున్నాడురా ఈ దేహమందే చూడరా ఆత్మలోన ఆత్మలోన శివలింగ పరుడై ఆత్మలో తానాయరా దేహమెందున్నాడురా చూడరా
ఏం కూడా చేస్తాను చరిత్ర ఇంటివి కదా తక్కువ ఉంటావా నేను చెబుతా నేను చెప్పు నేను చెబుతా నేను కొద్దిగా అదా పైన ఆకాశం ఓకే కింద భూదేవి ఈ రెండి మధ్య ఒట్టి పోతున్నా అబ్బాయి ఇప్పుడు చెప్పు తీగలాగితే చెప్పు మరి ఇందాక ఏదో అదేదో ఇది ఏదో చెప్పు చెబుతుంటే కక్కయ్య కులం ఎట్టుంటుంది చెప్పయ్యా I'm
ఉంటుంది. లేచిపోయాడయ్యా, నా మొగుడు, నా భర్త, నా పెనిమిటి, మా ఆయన మొత్తం ఎంతమంది అంటావా? ఈ మడిచి సంసారాలు తీసేవాడు అట్టుంది. ఆడకూతురు ఎత్తే కూతలు కూతుండ వేలు. మొగుడు, భర్త, పెనిమిటి, ఆయన, అన్నీ ఆయనే. మా ఆయన, మా మేనమామ, మా అమ్మకు తమ్ముడు ఏమోలే, 10 మంది ఉన్నారు, 10 రకాలుగా చెబితే అర్థం అవుద్దని చెప్పి ఉండాలి. కానీ అబ్బాయి, నీకు అసలు పెళ్ళి అయ్యి ఉండదా? పెళ్ళి అయ్యిందా అంటే ఏమరయ్యా, అదేం చూసావు? ఇది చూడు అని నీ సంగతి ఇంతకు ముందు నా సంగతి చూడు. మా ఆయన సంగతి తర్వాత చూద్దాం. నువ్వు ఎవరు అమ్మ ఇంటికి వచ్చావు అని అడిగితే కదా ఈ అబ్బాయి అడుగుతుంది. ఏంది అబ్బాయి చివరికి వెళ్ళి పడతావేమోనయ్యా, ఏంది అటేశారు? సరే కానీ అసలు నువ్వు ఎవరు అమ్మ అని ఒక్కరన్నా అడుగుతున్నారంటే ఆడికేరా, నీ కోరిక ఇస్తారా? ఏంది డబ్బులు? చూడు, 2 పనులు చేయాలి, ఒక పని చేసి అట్టిస్తారు. ఆయన తెలియదు, ఆయన వయసు ఎక్కువ కానీ అనుభవం తక్కువ. తమ్ముడా, వాళ్ళతో మనకు పని లేదు, మన పని మనం చేసుకొని వెళ్ళిపోవటం. సరే, ముందు నా సంగతి చెప్పి తర్వాత మా ఆయన సంగతి చెప్తా. నేను పెద్ద ఇంటి చిన్న దాన్ని సచ్చినోడు చేసుకొని ఇప్పుడు 17 సంవత్సరాలు వెళ్ళిపోయి 18 సంవత్సరం వచ్చి ఉండదు. వస్తే ఏమి లాభం? అమ్మలారా, అక్కలారా, వాడేమో సందకాడ మంచం మీద తెలదాను, మంచం కింద ఉంటాడు. ఏంది మా నవ్వుతుండరా? మా అమ్మ తమ్ముడు, మా మేనమామ ఏం చేసేది? కాలుకు చుట్టుకున్న పాము కరవక మాందని ఈ సచ్చినోడు చేసుకోవడం నా తలరాత. మంచోడు చేసుకుంటే 3 బిడ్డలు తల్లి అవ్వపోయిన సందకాడ వచ్చిన కానీ చేరకే వాడికి ఇల్లు వాకి ఏమయ్యా, మా ఆయన అప్పుడప్పుడు అంత వేసుకుంటుంటాడు అబ్బాయి. అంత అట్టాటి 3 అనుకో, ఏమి చేస్తావయ్యా? ఆయన చేసేది ఏమి లేదు, నేనేదన్నా చేద్దామంటే వాడికి మెలుపు ఉండదు. అట్ట అయిపోయింది నా కర్మ. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అన్నారయ్యా. ఏమిటదయ్యా నవ్వుతున్నారు తమ్ముళ్ళారా? మా అమ్మ చేసింది నాకెంత పని అన్నది మా అమ్మ. ఈ సచ్చినోడు నాకు చేసేటప్పుడు, అమ్మ అమ్మ, వాడు నా చిన్నబ్బ కొడుకు, నా తమ్ముడు, వాడిని చేసుకోమని నిన్ను బతికెత్తాడు అన్నది. చేసింది 3 నాడు సచ్చింది. ఏమి చేసేదయ్యా, వదిలిపెట్టి పోదామంటే ప్యాణం అప్పదు, ఉందామంటే న్యాయం జరగదు, కాపురందరూ చూస్తానే ఉండరు,
మీ ఆయన ఏం పని చేస్తాడమని ఊర్రను అడుగుతున్నారా? ఈ అబ్బాయిని అడగమంట. ఆ అబ్బాయిని అడిగితే నీకు మైండ్ పని చేయట్లా, కళ్ళు కానరా అట్లా. ఆనండి, పంతులు తాడకెళ్ళి చేరుతాను. అట్ట కాదు పంతులా, నీ అసలు ఏ నాని మీద చూస్తాను, ఏందమ్మా నీ సంగతి అని అడుగుతున్నావు. అసలు ఫోన్ చేసేది కూడా తక్కువైపోయింది. మోసర్లు వచ్చి సార్ కనపడదు, కనపడకపోయినా మడిచి ఉండవు. ఏమయ్యో పంతులా, మా ఆయన ఊళ్ళో కాపులందరికి పనులు చేసి వస్తుంటాడు. మా ఆయన కుట్టే పని, పెట్టే పని, కొట్టే పని. ఎందుకు తమ్ముడా నవ్వుతుండవా? ఈ టైంలో ఫోన్ వస్తుండదు ఆయనకి. కాపా, మా ఆయనకి పనులు చేస్తావు అన్నా నేను. ఏం పని అమ్మా నువ్వు అడుగుతుండవా? అడగవు, నేను పోయినా చేస్తాగా. మా ఆయన కుట్టేదంటే చెప్పులు కొడతాడు స్వామి, పెట్టేదంటే చెప్పుకి ఏదైనా వెనక కానీ ముందు కానీ ఉంగటము ఎడం బిళ్ళ ఊడిపోతే పెడతుంటాడు. కొట్టే పని అంటావా? తప్పిట పలక తీసుకొని ఊళ్ళో సాటిం పేసి వస్తుంటాడు. మంచి వచ్చాడు ఏమోలయ్యా, ఒకరి సంగతి ఎందుకు నా సంగతి నేను చెప్పుకుంటున్నాను. మా ఆయన కాపు వారింటికి పోయి మేరగింజలు పెట్టుకురా వేరే అన్నాడు. నాకు మా అమ్మ సత్తా సత్తా ఒక మాట చెప్పింది తమ్ముడా, సంసారం గుట్టు యాది రొట్టమ్మా అన్నది. అది కరెంటేనా? సరేలే, కరెంటో దీపమో నేను అడగను కానీ మా అమ్మ చచ్చిపోయింది నన్ను చేసి మా మామకి. సరే చెప్పుకుందాం అంటే మయ్య తాగుపోతాడు, మా అన్నదమ్ములు తాగుపోతాడు. ఏం చేస్తావే, వాళ్ళు వాళ్ళకి చెప్పినా ఒకటి, గోడ మాతకు చెప్పినా ఒకటి అనిపిస్తుంది నాకైతే. సరే కానీ నువ్వు వారికి చెప్పు, వీరికి చెప్పంటే వాడు ఏమన్నా చేస్తాడు? అసలు వాడు ఎట్టుంటాడు? వాడు ఆకారం ఏంది? నువ్వు ఊరు అడగలేంది? రూపురేఖలు చెప్పండి. నా మీద మూరడు ఉంటాడు. మీకు దొరికితే పావాలా కాదు, 10 రూపాయలు మా ఆయన నీకు దొరకను. మా ఆయన నా మీద మూరడు ఎత్తునంటాడు. మా ఆయనకి పెద్ద పెద్ద మీసాలు ఉంటాయి, చేతులు ఒకటి ఉంటుంది, అది ఎంత పొడుగుది. ఆ చెరుగాడు అనుకునేవు, ఎలా కొని తినేవు, చేతి కర్ర. మా ఆయన బొడ్లో ఎంత పొడుగుది ఉంటుంది, కత్తి దొన్నలు కొయ్యటాన్ని. మా ఆయన ఊళ్ళో పనులు అందరూ చేసి 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 పాప మలిసిపోయి ఇంటికి వచ్చి సందకాడిని చెప్తే వెళ్ళారు నాకు పెడతానే ఉంటాడు. గొరక మడిచి గురక పెడుతుంటే నే గోతి కన్నక్కల కాయలు కూసోని 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 తెల్లారు చంకు నాకేమో కునుకు పట్టుద్ది, మా ఆయనకేం మేలుకు పోవచ్చు. ఇప్పుడు 15 ఏళ్ళు 18 ఏళ్ళ మించుకో జరిగింది ఇదే. సరే కానీ మా టైం బాగలేదట్టుంది, అప్పుడెప్పుడో ముహూర్తం సరిగా పెట్టలేదట్టుంది, మళ్ళీ లగ్గం పెట్టుకొని పెళ్లి చేసుకుంటే మంచిదా? నీ జాత అయితే నువ్వు మొన్న లగ్గం పెట్టవయ్యా. చూడు కంబానికి రమ్మంటున్నాడు, మా ఆయన తీసుకురమ్మంటావా నన్ను ఒకదాన్ని రమ్మంటావా? అబ్బాయి మా ఆయన తీసుకురమ్మంటావా? మా ఆయన తీసుకురమ్మంటే నన్ను ఒకదాన్ని రమ్మంటావా? ముహూర్తం పెట్టు లగ్గం పెట్టడానికి మా ఆయన ఇద్దరు రమ్మంటావా? అట్టయితే ఈ పొంతులు మంచోడు ఉంటుంది పై అంతస్తున్నాదే. సరే నేను ఊళ్ళో పెదకాపు గారింటి పోయి మేరగింజలు అడగటానికి పోతే పెదకాపు అన్నాడు కదా, మీ ఆయన మా పని చేయట్లేదు, మా ఖాతా వాడుకోమంటున్నాడు. ఈ పనికి మానోడు ఇంట్లో పని చేయక ఈదిలో పని చేయక ఏడికి పోయి ఉండడు. ఏం పాడు, నేను ఊరిని అడిగేది, నీకు ఇంత బాధ ఎందుకమ్మా, ఏడకి ఎందుకు వచ్చావని అంటుండవు. అదే కదా, ఎందుకంటే నలుసు కోసం అంత నలుసు. ఏమి న్యాయం చేస్తావు, నేను వాడు కూర్చొని ఉండవు. నేను నలుసు అంటే ఏంటి, కంట్లో నలుసు అనుకుంటుండవా? ఏంది కడుపులో నలుసు? చేసుకున్న మూడన్న కావాలా, కడుపును పుట్టిన బిడ్డలన్నా కావాలా? ఊరు చూస్తారయ్యా, ఊరు చూడరు ఈ లోకంలో. ఏదో ఆ సచ్చినట్టు నాతో సంసారం చేసి బిడ్డ పాప కలిగితే నాది ఒక సంసారం అయింది, దిక్కులేని సంసారం అది. మా అమ్మ లేకపోయి ముగ్గురు ఉండారా? ఈయన చాక్కోమంట. సరే అయితే పొద్దున మాట్లాడు దత్తం. ఏమయ్యా తాగుపోతాడు పిల్ల, ఊరందరికి వరసంతారా? ఒక మాట మాట్లాడు వారిని వాడిని తీసుకురావు అమ్మ, మేము న్యాయం చేస్తాం అంతే కదా. నువ్వు ఎందుకు చేస్తాడంట?
నేనేమి చేతురా భగవతి గురునా అబ్బాయి బాగా తొందర పడుతున్నాడు అబ్బాయి సరే కానీ గోటం అంటే దాన్ని తెలుసున నీకేందా నీ కులం ఏంది నీ కుంపట ఏంది నీకు అవసరం ఆ గోటం గురించి 20 ఏళ్ళ నుంచి నేను చస్తుండనే ఆ బాధలు పడుతుండనే మీరందరూ ఎందుకు నిగట పడతారు ముందు వాళ్ళకు వైనం చేయండి ఊళ్ళో వాళ్ళకి గోటం అంటే గుద్దుకోవటానికి చెప్పురు మీద చీరలు గుద్దుకోవడానికి ఎరగడు పాపం చాలా పెద్ద కథ ఉండదు అప్పుడు అనుకున్నాడా వారిని సరే కానీ యావ్ గోటం అంటే మా ఆయన చెప్పులు కొడతాడని చదువుతుంటే గోటంతో మాకు పని ఉండదు అంటే మేము పెద్ద ఇంట్లో దేవుడు అని చదువుతుంటే పెద్ద ఇల్లు అంటే ఇల్లు మీద ఇల్లు ఇల్లు మీద ఇల్లు మూడు మేడలు అనుకో పెద్ద ఇల్లు అంటే మా పాలెంలో కల్లా పనికొచ్చే ఇల్లు మా మామ కథ పని ముంతుడులే సరే కాని పిల్లలు పుట్టలేదంట అంతా బాగుంది కానీ అల్లున్నట్టు చీన ఉందని ఏమి చేస్తావయ్యా నీ పొట్టోళ్ళు కానీ వచ్చినప్పుడు మా ఆయన ఎవరే కక్క ఇట్రారా అనేది వీళ్ళు తెస్తుంటారు అంత ఇంత సాయంత్రానికి ఇంత మంచం మీద ఉండకుండా మంచకి ఎంత ఉండుండే ఏం చేస్తావయ్యా అట్టుంది ఇదిగో మా ఆయన తీసుకుని వస్తా కానీ తీసుకొచ్చి నాకు దగ్గరుండి సంసారం అని చెప్పిండి అయ్యా అదా మోహన మీ బజార్కి వచ్చిందా తెల్లవారు తిరగనే సరిపోయింది అది ఎటు వచ్చింది కాదు రాత్రి చాట తిరుగుతున్నావు మా బజార్లోనే ఉంటే నువ్వు తాగటో తిరగటో సరిపోయా నాయలు అట్టుండదండియా అట్టుండదండియా నాయలు ఎర్రగాలు నా తిప్పుతా నాయలు ఊరు చుట్టూ లేదా ఊరు చుట్టూ సోత్తుండరు మీరందరూ ఒళ్ళంతా కుడుములు సొద్ద కుడుములేటట్టు కొడుతుంటే ఈ మొగుడికి నేనేమి సంసారం చేసేది నేను ఉండదయ్యా నాకు ఈ మొగుడు వద్దు మీ అందరూ సాక్ష్యం నేను పోతుండా సరే కానీ మావా సరే కానీ వాళ్ళందరూ సొత్తనే ఉండరు నువ్వు కొట్టడం ఈ రకంగా నన్ను ఇబ్బంది చేయటం గుడిసి అంత చుట్టూరు తిప్పకరావటం అందరు చూస్తానే ఉన్నారు నీ కళ్ళు పోయినాయి పంతులే
అందరి ఇళ్ళ సంసారాలు అట్టి కాదు. అసలు నీకు ఎందుకు మార్కులు పడతాలు అత్తవా? నేను ఆయనకు మొగుడిని, ఆయన పెళ్ళాము, ఆయన తేడపడింది. ఆ కాదు కాదు, నేను ఆయన పెళ్ళాన్ని, ఆయన నాకు మొగుడు. నేను కింద మీద పడతా మధ్యలో ఇదేంది? అసలు మా ఇంట్లో కూడా మీ కంపెనీ. అదే కదా, మా ఇంట్లో కూడా మీ కంపెనీ. సరే కానీ మావా, అసలు నీకుందా? చెప్పు. కరది నీకుందా? చెప్పు. అది ఏందంటావు? బుద్ధి, అసలు బుద్ధి జ్ఞానము సిగ్గు మానం ఉన్నదైతే ఇంట్లో కిత్తులే మావారు ఆరంభించి చదువుతుంటే ఏ కాపు గారింటి పోయి అడగమంటావు? నీకేం చెప్పాను నేను? నిద్రలేసిపోతా. ఆ నిద్రలేసిపోతా ఏం చెప్తే? ఆ గద్దలో ఎలమంది కాపు గారింటికి పోయి మేడగిల్ని పెట్టుకొచ్చుకోమన్నాను. నిన్నయ్యాలి కదా చల్లబడింది, మనం ఎండకు నా ఏడలేసింది, ఇప్పుడు ఈ మధ్య చల్లబడితే అంటుంటాడు. 7 సంవత్సరాలు వ్యవసాయం ఎత్తేసి ఆయన అట్లా అట్ట కాదు మా, బాగా ఎండలు కాసిన ఈ మధ్యలో నాకు లేచేటట్టు లేదు అంటే ఏ మీరు ఊరికి అంతలా ఉన్నా మీద ఎందుకమ్మా? సరే గాని ఆ కాపు కాదు గాని గట్టి కాపులు ఎవరు లేరా మనకి? ఎందుకు లేరు? ఎలా ఉండరు? ఈ గద్దలు మొత్తం మన కాపులే కదా. గట్టి కాపు పేరు చెప్పమంటే అందరి పేర్లు చెబుతావు, వాళ్ళలో ఒక పేరు చెప్పు. ఆ రమేష్ ఏమన్నాడు తెలుసా? అసలు మా ఖాతా మానుకోండి, మీ ఆయన మా పనే చేయట్లేదు. నీ ఎరిగాలి నీకేం తెలుసా? నేను వాళ్ళు ముసలం వస్తే ముంగరు పెట్టినారా? వాళ్ళు నేను వాళ్ళు పెద్ద వస్తే మడి మిల్లు పెట్టినారా? నేను ఆ పిల్లడైతే చూరుకి నిలబెట్టి కసకస పోటీ పోటీ పెట్టినా? చూరు కింద నిలబెట్టి కసకస నాలుగు పోట్లు పొడిచా? వింటున్నారుగా మీరు అందరూ, మీరు వింటున్నారుగా మడి చెప్పి మాటలన్నీ. నువ్వు కాపులతో కాపురం చేసుకోమా, ఎందుకు నీతో నా కుదరని ఎదురాలు పడ్డా? తాగినాడు తక్కిడో బిక్కిడో, నువ్వు వారేమో మా ఖాతా మారుకోమంటారు, ఈ మడిసేమో నేను వారికి పెట్టాను ఇరుకు చేశాను అంటాడు. ఏం మొగుడయ్యా, నాకు ఎడాకులు నైపోయినా, ఏం చేస్తావు ఈ మొగుడుతోటి? మా ఆయన పెద్ద బజార్ దొనను కొత్తే ఎవరంటే వాళ్ళు వచ్చి ఎదరకపోతే మా సంగతి ఏంది? ఎవరికి ఇచ్చిండవు మావా? మేమంటే నీకు ఎంత ప్రేమ ఉండదు నాకు ఇప్పుడు అర్థం అవుతుండదు. వచ్చిన కాడించిన అసలు మనం వేసుకోక ఎన్నాళ్ళు అయి ఉంటది సింధు మావా? అయ్యి ఉంటది. ఎప్పుడో జాతరలో పోలరమ్మకో ఏర్లకు పెట్టుకుంటేను వేస్తున్నాం. ఈ మధ్య వేద్దాం అంటే కుదరదు, ఇవాళ స్టేజ్ ఏమైనా దొరికింది వేద్దాం.
నాకంటికైనా మీ కాళ్ళకు కూడా చూడు సత్య కదా ఎప్పుడు వచ్చిన మూత కడతాను కొంపకొత్తుండే నాకే ఇంత అందంగా మీ కాళ్ళ కట్టకూడదు బ్రహ్మంగోరు స్వామి సిద్ధయ్య గోరు స్వామి చాలా సత్యవంతులు అంట మామ. మొడుసుల్లో దేవుడు ఉంటాడని ఆ ఊర్లో కూర్చొని చెప్పుకుంటా ఉంటే నేను ఇన్ని వచ్చాడమ్మ మన ఇద్దరం కలిసి పోదామా. చెప్పు. రాముల వారికి తండ్రి ఎవరు? తండ్రి గారికి తాత ఎవరు? తాతగారి గురువు ఎవరు? గురువు వారికి తండ్రి ఎవరు? నేను చెబుతాను ఇదిగో నిద్ర మహోన చెప్పు మామ. మనం మాదిగోళం. మాదిగోళం అడుకునే డొక్కల వాడు. ఏమంటుండరా మా ఆయన యాదాంతం. మాదిగోళం అడుకునే డొక్కల వాడు. డొక్కల వాడిని అడుక్కున్నాడు మూగలవాడు. మూగలవాడిని అడుక్కున్నాడు చెప్పల మూగలవాడు.
చెప్ప మొగలు వాడు నడుకునేవాడు, చొప్పలగట్ల వాడు, చొప్పగట్ల వాడు నడుకునేవాడు కులస్తుడు, కులస్తుని అడుకునేవాడు కులహీనుడు, కులహీనుడు అడుకునేవాడు మైలపు చుట్టన్న, మైలపు చుట్టన్న అడుకునేవాడు కులహీనుడు అడుకునేవాడు మైలపు చుట్టన్న, మైలపు చుట్టన్న అడుకునేవాడు సింహవాసుడు, సింహవాసుడిని అడుకునేవాడు చెప్పల సూర్యుడు, చెప్పగట్లవాడు, చెప్పగట్ల వాడు నడుకునేవాడు చెప్పల సూర్యువాడు, చెప్పల సూర్యుగాడు చెల్లెలు ఊర్వశి, ఊర్వశికి పొందినవాడు బ్రహ్మ, బ్రహ్మకు పుట్టినవాడు విష్ణు. ఆ విష్ణుడు సంత చెబుతాను ఇనుక నిద్ర మహోదానా చెప్పు మామా. ఈ యాదంతమంతా కట్టగట్టి ఏడ పెట్టున్నావు ఎన్నాళ్ళు తెలీదా అసలు నా మీద నీకు అసలు ఎంత గుర్తు జ్ఞాపకం లేదు, నన్ను పెళ్లి చేసుకుని ఎన్నాళ్ళు ఏమంటది నిద్రమహోనానా, నిన్ను నాకు ఇచ్చేటప్పుడు మా అప్ప నాకేం చెప్పింది, ఏమి చెప్పింది, నేనేమి నీకు మా పిల్లలు ఇస్తున్నా, మా పిల్లలు కొడితే నన్ను కొట్టినట్టు, మా పిల్లలు ముట్టుకుంటే నన్ను ముట్టుకున్నట్టు, ఇదేంది ఫిట్టింగ్, నన్ను ముట్టుకు దాన్ని ముట్టుకుంటే నన్ను ముట్టుకున్నట్టు, అంత మాట అన్నది అప్ప నాకు మూడు వచ్చి నిన్ను ముట్టుకోపోయేలా ముట్టా, మా అప్ప జ్ఞాపకం వచ్చిందా అందుకని వెనకపోతున్నా, మా అమ్మ చచ్చి 10 ఏళ్ళు అవుతుంటే అప్పుడు చెప్పి మాట ఇచ్చేటప్పుడు నా చెప్పడం సరే కానీ అంత బాగానే ఉంది, యుద్ధం చూస్తుంటే ముద్దొస్తుంది, ఇడుపుని చూస్తే ఏడుపోతుందని ఏం చేస్తా, మా పెద్ద గుర్తుకొస్తుంటే అట్టయితే ఇది అయ్యేది కాదు, ఇడాకులు తీసుకోవటం మంచిది మావా. మావా నా మాటిని, మా అమ్మ చచ్చి 10 ఏళ్ళు పైన అయింది కానీ ఒట్టు తీసి గట్టు మీద పెడితే పెద్ద పాప కలుగుతారు, ఇక చూసుకో నువ్వు ఆ మాట అన్నావా, ఇక చూసుకో నీ మీద చూసుకో అబ్బా మా ఆయన బంగారం అయ్యి మీకేం తెలిసింది ఇప్పటి నుంచి
చేస్తాం కానీ మేము రేపు మేము పిల్లల బలం ఎత్తుకొని ప్రసాదం తీసుకొని వెళ్ళకపోతుర్లు ఏం కలిపి మాట తీరలేదు.